దక్షిణ కొరియా రాజధాని సియోల్లో మంత్రులు ఎమ్మెల్యేలు అధికారుల బృందం పర్యటిస్తోంది. తొలి రోజు మాపోలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రం పరిశీలించారు. వేస్ట్ టు ఎనర్జీ టెక్నాలజీ ద్వారా నగర వ్యర్థాలను పునర్వినియోగంలోకి తెస్తున్న విధానాన్ని తెలుసుకున్నారు. అనంతరం చుంగైచున్ రివర్ ఫ్రంట్ ను సందర్శించి ఒకప్పుడు మురికి కాలువగా ఉన్న చుంగైచున్ నదికి అక్కడి ప్రభుత్వం పునరుజ్జీవం కల్పించిన వైనాన్ని అధ్యయనం చేశారు. మూసి పునరుజ్జీవం కోసం కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి తరహా ప్రాజెక్టులను అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్లో మంత్రులు అధికారుల బృందం పర్యటిస్తోంది. మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామలతో పాటు నగర మేయర్, ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ అధికారులు పర్యటిస్తున్నారు. తొలి రోజు మాపోలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి రీసోర్స్ రికవరీ ప్లాంట్ ను సందర్శించారు. ఈ కేంద్రంలో రోజుకు 1000 టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. వ్యర్థాల రీసైక్లింగ్ కు పర్యావరణంపై దుష్ప్రభావం పడకుండా వేస్ట్ టు ఎనర్జీ టెక్నాలజీని సియోల్ నగరపాలక సంస్థ వాడుతోంది. 2005లో ప్రారంభమైన ఈ ప్లాంట్లో ఏడాదికి సుమారు 2 లక్షల టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్నారు. మరో 10 ఏళ్లలో భూ ఉపరితలం నుంచి తొలగించి భూగర్భంలో వ్యర్థాలు రీసైక్లింగ్ చేసే 4 అతిపెద్ద ప్లాంట్లను సియోల్ నగరపాలక సంస్థ నిర్మిస్తోంది. సియోల్లో వ్యర్థాల రీసైక్లింగ్ ను అధ్యయనం చేసిన మంత్రులు, అధికారుల బృందం ఈ విధానాన్ని హైదరాబాద్ లో అమలు చేసే అవకాశాలు పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఏం చేశారంటే నగరానికి సంబంధించి 10,000 మెట్రిక్ టన్ల యొక్క చెత్త ఉత్పత్తి వస్తుంది. ఇక్కడ సియోల్ నగరంలో మన దగ్గర దాదాపు 7,500 వస్తుంది రోజుకి. చుట్టూ ఉన్న పట్టణాలకు సంబంధించి ఒక 500 వస్తుంది, 8,000 వస్తుంది. మనం 8,000 అంతా ఒకే సైట్కి తీసుకెళ్తున్నాం. మనం వీళ్ళు 10,000 5 డిఫరెంట్ సైట్లకు తీసుకుపోతున్నారు. సో మన దగ్గర కూడాను అదే రకంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, సైట్స్ ఐడెంటిఫై చేసి డెవలప్మెంట్ చేయమని చెప్పారు. ఇంకొక 4 సైట్లు ఐడెంటిఫై చేశాము. ప్యారానగర్ సంగారెడ్డిలో 150 ఎకరాలు, ఇంకొక దగ్గర శంషాబాద్ వైపు 50 ఎకరాలు, అట్లాగే యాదాద్రి భువనగిరి వైపు 200 ఎకరాలు ఐడెంటిఫై చేశాము. అవన్నీ డెవలప్ చేయబోతున్నాం. మనం నగరంలో వచ్చే చెత్త 4 మూరలకు పంపించడం ద్వారా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతాయి. వీళ్ళ దగ్గర కూడా 15 సంవత్సరాల పాటు వేస్ట్ అంతా ఒకే దగ్గర డంప్ చేసి పెట్టారు. 100 మీటర్స్ ఎత్తుదని ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గించారు. మన దగ్గర కూడా తగ్గించి చేసుకొచ్చి మనం క్యాపింగ్ కూడా చేసాం వాటిని. సో ఆ రకంగా చూస్తే వీళ్ళు పవర్ పరంగా చూస్తే ఒక 5 మెట్రిక్ టన్లు చేస్తున్నారు వీళ్ళు. అంటే 5 డిఫరెంట్ ప్లాంట్లు ఉన్నాయి కాబట్టి. మన దగ్గర కూడా ఇప్పుడు 2 డిఫరెంట్, మనం దిండుగల్ ఒక ప్లాంట్ పెట్టుకున్నాము 40.5 మెగావాట్స్, జవహర్ నగర్ లో 24.5 మెగావాట్స్ పెట్టాము. జవహర్ నగర్ లో ఇంకొక 24 మెగావాట్ ప్లాంట్ చేస్తామని. ఇప్పుడు మాపో ప్లాంట్ చూసిన రాష్ట్ర ప్రభుత్వ బృందం చుంగైచున్ రివర్ ఫ్రంట్ ను సందర్శించింది. ఒకప్పుడు మురికి కాలువగా ఉన్న చుంగైచున్ నదిని అక్కడి ప్రభుత్వం పునరుజ్జీవం చేసింది. ఒకప్పుడు మూసీలానే సియోల్ నగరం మధ్యలో నుంచి ప్రవహించే చుంగైచున్ నది అత్యంత కాలుష్యంతో ఉండేది. 2003లో కొరియన్ ప్రభుత్వం పట్టుదలగా తీసుకుని పనులు ప్రారంభించి 2008 నాటికి నదిని పునరుద్ధరించింది. మురికి నీటిని స్వచ్ఛంగా మార్చడంతో పాటు పరిసరాల్లో పచ్చదనం, పర్యాటకం, వాణిజ్యాన్ని అభివృద్ధి చేసింది. తద్వారా దక్షిణ కొరియాలోని అద్భుత పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. పునరుద్ధరణ సమయంలో తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ ఇప్పుడు సియోల్ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారింది. జీవ వైవిధ్యానికి పెద్దపీట వేస్తూ ఈ నదిలో పరిసరాల్లో అనేక జలచరాలను, పక్షులను, మొక్కలను పెంచింది. నది మొత్తం 11 కిలోమీటర్ల పొడవు ఉండగా స్థానికులు, పర్యాటకులు సేద తీరేందుకు ఆహ్లాదకరంగా మార్చారు. నీటిలో ఆకర్షణీయమైన ఫౌంటైన్లు, వాకింగ్ ట్రైల్స్ ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో విద్యుత్ వెలుగుల్లో ఈ ప్రాంతం అద్భుతంగా కనిపిస్తోంది. ఒకప్పుడు హైదరాబాద్ లోని మూసీ తరహాలోనే ఉన్న నదిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన విధానాన్ని మంత్రులు, అధికారుల బృందం పరిశీలించింది. మరింత డెవలప్ చేసి దీంతో పాటు పైన న్యాచురల్ గా సముద్రం, ఏదైతే రివర్ లో వచ్చే వాటర్ ని కొంత దీంట్లో మిక్స్ చేస్తూ లోకల్ గా వచ్చే సెవరేజ్ వాటర్ ని ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా ట్రీట్మెంట్ చేసి ఈ బోత్ వాటర్స్ అంటే 2 వాటర్ ని కలిపి ఈ రివర్ లో ఈనాడు వదలడం జరుగుతుంది. మనం మూసీని ఈ రకంగా ఎందుకు చేయకూడదు అని వారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఈనాడు ఈ సియోల్ లో ఉండే ఈ రివర్ ఎలా ఉందో మన దగ్గర కూడా అలా ఉండేది. తిరిగి అటువంటి పరిస్థితి తీసుకురావాలన్నదే తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్య ఉద్దేశం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇక్కడ కూడా ప్రొటెస్ట్ జరిగింది, కానీ వాళ్ళందరికీ ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు కూడా సేమ్ మేము, మా ప్రభుత్వం కూడా ఎవరిని అన్యాయం చేయాలని కానీ ఎవరికి ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేదు. ఇక్కడ కూడా ఈ పక్కన ఇంతకుముందు కట్టక ముందు 2003 నుంచి 2008 5 సంవత్సరాలు కట్టేదానికంటే ముందు ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటికీ స్థానికుల దగ్గర అభిప్రాయం అడుగుతూ ఉంటుంటే చాలా మార్పు కనబడుతుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఎట్లయితే ఒక మార్పు జరిగిందో ఇటువంటి మార్పును తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతోంది. అందరూ సహకరించాలని కోరినాం మేము.
రెండో రోజు పర్యటనలో సియోల్ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారిన మరు నది హన్ను మంత్రులు అధికారులు జర్నలిస్టుల బృందం పరిశీలించనుంది. హన్ నది పునరుజ్జీవం జరిగిన తీరుతో పాటు దాని ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలించనున్నారు. ఒకప్పుడు మూసీలానే మురికి కూపంగా ఉన్న హన్ నదిని ఏ విధంగా ప్రక్షాళన చేశారు, ఎంత ఖర్చయింది, అక్కడి నిర్వాసితులకు ఎలాంటి ప్రయోజనాలు, పునరావాసం కల్పించారనే అంశాలని బృందం పరిశీలించనుంది. హన్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం నిర్వాసితులైన ప్రజలకు కల్పించిన పునరావాస ప్రాంతాన్ని రాష్ట్ర బృందం సందర్శించనుంది.